హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నా రొటీన్ వ్లాగ్. ఫస్ట్ అయితే నా మొక్కలన్నింటినీ చూపిస్తున్నాను. ఒక బెండకాయ ముదిరిపోయిందని ఉంచేసాను, చాలా మొగ్గలు వచ్చాయి. ఈ విత్తన ఇవైతే ఏం పువ్వులు రాలేదు, ఏమి రాలేదండి. పచ్చిమిరపకాయ చెట్లు అయితే మూడిట్లో వేసాను, కానీ వాటిలలో ఏమీ రాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక యమ్మీ రెసిపీ చేస్తున్నాను, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని. దీన్ని వచ్చేసి చపాతీ అండి. మామూలుగా మనం ఒత్తేసుకొని ఘీ పెట్టి కాల్చుకోవాలి. ఇంతవరకు నార్మల్గానే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక స్వీట్ చపాతీ అండ్ హాట్ చపాతీ అన్నమాట. ఫస్ట్ ఇది స్వీట్ చపాతీ చూపిస్తున్నాను. మామూలుగా మనం చపాతీలు ఎలా కాల్చేసుకొని ఎలా ఒత్తుకుంటామో సేమ్ ప్రాసెస్లో, కాకపోతే ఘీతో కాల్చుకోవాలి. ఒక పక్క ఘీ పెడితే సరిపోతుంది. దీన్ని చూసారు కదా, ఫస్ట్ బాగా పొంగేటప్పుడు ఏం చేస్తారంటే ఒకవైపు బాగా కాల్చుకోవాలి. ఏ వైపు అయితే ఘీ పెడతారో ఆ వైపు బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. దాని మీద మీరు చూస్తున్నారు కదా, ఎంత ఫస్ట్ రెండు వైపులా కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు రోస్ట్ చేసుకున్నాక షుగర్ అనేది వేసుకోవాలి. ఇది చిన్నపిల్లలు మామూలుగా చపాతీల్లో షుగర్ అనేది నంచుకుంటారు కదా, అలా కాకుండా ఇలా షుగర్ పైన వేసుకున్నారంటే ఆ వేడికి మెల్ట్ అయిపోయి జ్యూసీగా బాగుంటుంది. ఇలా కాకుండా మీరు బెల్లం పౌడర్ ఉందనుకోండి, అది కూడా వేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా మంచిది బెల్లం పౌడర్ అయితే. నా దగ్గర షుగర్ ఉండడం వల్ల నేను షుగరే వేశాను. సో ఈ షుగర్ వేసేసి ఇలా మెల్ట్ అయ్యే వరకు కొంచెం దాన్ని కాలుస్తున్నాను అన్నమాట, రొటేట్ చేయకుండా. సో ఇది మెల్ట్ అవుతుంది కొంచెం ఆ వేడికి, దాని కింద ఉన్న సెన్నని సగకే మెల్ట్ అయిపోతుంది. సో ఆ మెల్ట్ అయిపోయిన తర్వాత టర్న్ చేసేసుకొని, నాకు ఇక్కడ కొంచెం షుగర్ ఎక్కువైంది. యాక్చువల్గా ఇది ఒక ఆంటీ చేశారు, ఆవిడ దగ్గర చూసాను, సూపర్ సూపర్గా నాకైతే బాగా అనిపించింది, జ్యూసీగా టేస్టీగా అనిపించింది అనమాట. అందుకే నేను ట్రై చేస్తే మా పాపకు చాలా ఇష్టమైన చపాతీ అనమాట. అమ్మ తీపి తీ చపాతీ చేయి అంటుంది. అందుకోసం అనేసి తన కోసం చేశాను అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హాట్ చపాతీ. దీనికి కూడా సేమ్ తవా పెట్టి మనం చపాతీ ఒత్తుకొని వేసిన తర్వాత ఫస్ట్ ఒకవైపు ఘీ వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇది ఆయిల్తో రోస్ట్ చేసుకునే కంటే ఘీతో రోస్ట్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుందండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేటటువంటి కమెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి ఏంటంటే ఆవకాయ ఉంటుంది కదా, ఆవకాయని మనం ఎటువైపు అయితే ఘీ రోస్ట్ చేస్తుంది ఘీ పెడతామో అటువైపే పెట్టాలి. ఆవకాయ ముద్దని పెడితే సరిపోతుంది, లేదా మాకాయని కాదు, లేదంటే మీకు తగ్గ కారం ఉండేటటువంటిగా పచ్చడిని ఈవెన్ చికెన్ పికిల్, ప్రాన్ పికిల్, ఇలా ఏ పికిల్నైనా సరే మీరు ముక్కలు లేకుండా ఓన్లీ పచ్చడి ఉండేటటువంటి వేసుకొని కాల్చుకొని తిన్నారంటే దాని టేస్ట్ అమోఘమని చెప్పాలి. సో నాకు చెప్తున్నప్పుడే నోరూరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఊరు వెళ్తున్నాను, సో దానికోసం అనేసి బట్టలు సర్దుకుంటున్నాను. సో ఇక్కడైతే నా సందంతా చండాలంగా మెస్సీగా ఉంది. నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేయాలి, పండగ టైం కదా, ఇంకా అప్పుడు స్టార్ట్ చేద్దామని. ఇప్పుడు ఏం స్టార్ట్ చేయలేదు. ఇక్కడ కావాల్సిన బట్టలన్నీ తీసేసి ఉంచేసుకున్నాను మంచం మీద. బ్యాగ్స్, ఆ కుర్చీలో మా హస్బెండ్వి, ఈ కుర్చీలో నావి పాపవి. ఈ బ్యాగ్లో ఎందుకు ఈ హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్తున్నానంటే దీంట్లో చాలా వరకు స్టఫ్ పట్టుకెళ్ళచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా సింపుల్ లంచ్, టమాటో పప్పు, గ్రీన్ సలాడ్, క్యాబేజీ కర్రీ, రైస్ అన్నమాట. సలాడ్ అనేది ఈ మధ్య నేను బాగా ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ మేము కొంచెం చిన్న షాపింగ్ ఉండి బయటికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి షేక్పేట్ దగ్గర అన్నమాట, మిస్ అయిపోయి ఈ టర్న్ తీసుకోవాల్సింది, వేరే టర్న్ తీసుకున్నాం. అవి ఆదిత్య హోమ్స్ అండి. సో ఇటు టోలీ చౌకీకి వెళ్తూ ఉంటాము. ఇక్కడ 7 టూమ్స్ వస్తూ ఉంటాయి. రైట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా మణికొండ నుంచి టోలీ చౌకీకి వెళ్ళే రూట్ అనమాట. నాకు రేపటి అంటే నేను రేపు బయలుదేరుతాను, వెడ్నెస్డే వ్లాగ్ అనుకోండి. సో కావాల్సిన చిన్న చిన్న వస్తువులన్నీ కొనుక్కోవాల్సినవి ఉంటే తీసుకోవడానికి అనేసి బయటకు వచ్చాము. ఆల్రెడీ కొన్ని కలెక్ట్ చేసేసుకున్నాము. అండ్ ఇంకోటి కొరియర్ కూడా వస్తే కలెక్ట్ చేసుకోవాలి అనేసి అన్ని పనులు అవుతాయని చెప్పేసి బయటకు వచ్చాము. అండ్ చూసారా, ఇక్కడ 7 టూమ్స్ అనేవి వస్తాయి. మీకు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే అక్కడ 7 టూమ్స్ అనేవి ఉంటాయి. 7 టూమ్స్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్. సో ఇది వచ్చేసి ఇగోండి, ఇది 7 టూమ్స్ అంటారు, కుతుబ్ షాహీ టూమ్స్ అని కూడా అంటారు. అండ్ స్ట్రైట్ వెళ్తే మీకు గోల్కొండ వస్తుంది. నేనైతే ఇప్పుడు మీకు లెఫ్ట్ తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ లెఫ్ట్ తీసేసుకుంటున్నాను, అక్కడ రైట్ వెళ్ళారంటే మీకు గోల్కొండ వస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ తీసేసుకుంటే టోలీ చౌకీ వస్తుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు టోలీ చౌకీకి వెళ్తున్నాను, ఎందుకంటే నా కొరియర్ కలెక్షన్ అక్కడే ఉంది. నేను కొరియర్ కలెక్ట్ చేసుకున్నాక అప్పుడు షాపింగ్ చేస్తానన్నమాట. మరి ఏం షాపింగ్ చేస్తున్నాను అనేటటువంటిది చూపిస్తాను, వచ్చేయండి.
అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎప్పటికీ మార్కెట్ జరుగుతూనే ఉంటుందండి ఈ ప్లేస్లో. అండ్ ఇక్కడ ఒక చిన్న టాయ్ షాప్ కనిపిస్తే చిన్న షూట్ లాంటివి తీసాను, చాలా బాగున్నాయి టాయ్స్ అయితే. నేనేం కొనలేదు బట్ వచ్చేస్తుంటే నా వర్క్ కంప్లీట్ అయ్యి వస్తుంటే నాకు చిన్న చిన్న టాయ్స్ కనిపించేసరికి ముద్దు ముద్దుగా ఉన్నాయి, ఒక క్లిప్ తీశాను. అండ్ ఇక్కడ ఏంటంటే టోలీ చౌకీ దగ్గర టెంపుల్, ఒక టెంపుల్ ఉంటుంది, నాకు లోపలికి అయితే వెళ్ళలేదు. అటు ఇటు ఫ్లైఓవర్ ఉంటుంది, మధ్యలో కూడా ఉంది అన్నమాట. సో ఆ టెంపుల్కి చుట్టూరుగా రోడ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఎన్ని కన్స్ట్రక్టబుల్ అయినా సరే టెంపుల్ని మాత్రం ఇంచు కూడా జరపలేదు. ఆ ప్లేస్ని కూడా వాళ్ళు ఏమీ బ్రేక్ చేయలేదన్నమాట, అంత బాగుంచారు. నెక్స్ట్ వచ్చేసి మేము బేక్పెల్ బేకరీకి వచ్చాం, కేక్ హౌస్ అని. సో ఇక్కడ కొన్ని బేకరీ ఐటమ్స్ తీసుకున్నాను, అలాగే ఇక్కడ ప్రిపేర్ అయిన ఉన్న కేక్స్ని ఒక చిన్న క్లిప్లో మీకు చూపిస్తున్నానండి. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా డెకరేట్ చేస్తున్నాయని మీకు ఒక చిన్న క్లిప్ రూపంలో చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బేకరీ ఇన్సైడ్ అన్నమాట. ఇక్కడ బేకరీలో చాలా బాగుంటాయండి, ఫుడ్స్ అనేటటువంటివే కాదు, కేక్స్ ఉంటాయి, బన్స్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉంటాయి. మెయిన్ అయితే బిస్కెట్స్ చాలా బాగుంటాయి. సో మా అత్తయ్య గారికి వాళ్ళకి బిస్కెట్స్ కొన్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి మేము బిస్కెట్స్ కొనడానికి ఇక్కడికి వచ్చేసామన్నమాట. అండ్ మా హస్బెండ్ వచ్చేసి అక్కడ బిస్కెట్స్ అవి షాపింగ్ చేస్తుంటే నేను ఇక్కడ బేకరీని క్లిప్ తీసేస్తున్నాను. సో ఇక్కడ ఏం బిస్కెట్స్ తీసుకున్నారు అనేటటువంటిది నాకు కూడా తెలియదు. మేము మళ్ళీ రిటర్న్ అయిపోతూ డిమార్ట్ నుంచి ఇంటికి వెళ్తున్నాము. అండ్ యాక్చువల్గా వచ్చిన రూట్ కాదు, ఇది ఇంకో రూట్లో నుంచి వెళ్తున్నాము, అందుకే మీకు ఎప్పుడు డిమార్ట్ తగిలింది, ఇందాక తగలలేదన్నమాట. దాని తర్వాత మళ్ళీ పుల్లారెడ్డి స్వీట్స్కి వచ్చాము, ఎందుకంటే ఇక్కడ కొన్ని స్వీట్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి పుల్లారెడ్డి స్వీట్స్కి కూడా వచ్చాము. ఇది దర్గా దగ్గర ఉంటుంది, షేక్పేట అంటారు దీన్ని కూడా ఏరియాని. సో ఇక్కడ మా అత్తయ్య గారు కొన్ని ఆవిడ ఒక రకం స్వీట్ అడిగారు, ఏంటో తెలియదు నాకు కూడా. సో ఎవరెవరికి తీసుకున్నారు అనేటటువంటిది కొన్ని స్వీట్స్ అనేటటువంటి ఒక 2-3 వెరైటీస్ తీసుకున్నట్టున్నారు మా హస్బెండ్. దాని తర్వాత మేమైతే స్వీట్స్ కూడా ప్యాకింగ్ చేసాం. మొత్తం అక్కడ ఉన్న అన్ని స్వీట్స్ ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను, 600 నుంచి స్టార్టింగ్ ఉన్నట్టున్నాయి. బేసిక్ స్వీట్సే ఉన్నాయి, అంటే సమ్ ఎక్స్ట్రాగా నాకైతే ఏం అనిపించలేదు. రెగ్యులర్గా ఉండే స్వీట్ షాప్స్లో స్వీట్స్ లాగే అనిపించే. అండ్ ఇక్కడ కార, మిక్స్చర్, ఒడియాలు, పచ్చళ్ళు, డ్రై ఫ్రూట్స్, ప్యాకింగ్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్లో ప్యాకింగ్ అనేవి ఉన్నాయి. మైత్లీ మాత్రం ఫ్లోర్ అంతా కవర్ చేసేస్తూ తిరిగేస్తుంది, దానికి ఫుల్ ఫ్రీడమ్ లాంటిది వచ్చేసింది. సో అది ఫుల్గా తిరిగేస్తుంది అన్నమాట. అండ్ ఇది ప్లేస్ అయితే హనీ అని కూడా ఏదో నాకు 3-4 టై వెరైటీస్ ఆఫ్ హనీస్ ఉన్నాయి అక్కడ, బట్ నేనేం పర్చేస్ చేయలేదు, నాకు యూజ్ అనిపించలేదు అంతగా. నేను నార్మల్గా ఓన్లీ హెర్బ్ హనీ ఒకటే వాడతాను. సో అదే తీసుకున్నాను. అండ్ ఇక్కడ పిక్కిల్స్, అక్కడ వచ్చేసి కారాస్, వెనకాల వచ్చేసి డ్రై ఫ్రూట్స్, ఇక్కడ కూడా హాట్ స్నాక్స్ ఏవో ఉన్నాయి. సో మేము హాట్ ఏం తీసుకోలేదు. ఈయన పుల్లారెడ్డికి ఎస్టాబ్లిషర్ అండి, ఆయన ఆయన వైఫ్. అండ్ ఇది వచ్చేసి మా పాప చిల్లర డబ్బులు దాచుకుంది ఆ క్లిప్ అన్నమాట. మేము కౌంటింగ్ చేస్తున్నాము, ఇవి 5 రూపీస్లో ఉండే స్పెసిఫిక్ కాయిన్స్, అలాగే 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, టోటల్గా 500 నోట్స్ అన్నీ కూడా సపరేట్ చేసాం. ఇవి తన 2 డబ్బాలు ఖాళీ చేస్తే వచ్చినటువంటి డబ్బులు అన్నమాట. దాంట్లో రాళ్ల పిక్కలు, వైట్ పేపర్స్ కూడా వేసుకుంది. సో అవి తను పట్టుకొని మీకు చూపిస్తుంది. ఇంత కాయిన్ కలెక్షన్ తను 6 మంత్స్లో చేసింది, లాస్ట్ మార్చ్ నుంచి సెప్టెంబర్ 30th అంటే హాఫ్ ఇయర్లీ కలెక్షన్ అనమాట తనది. ఈ కలెక్షన్ వచ్చేసి 2555 అనుకుంటాను, ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టాము కానీ ఇప్పుడు వీడియో ఆడియో ఇస్తున్నప్పుడు నాకు గుర్తుకు రావట్లేదు. చూసారా, రాళ్ల పిక్కలు కూడా దాంట్లో వేసుకుంది, తను చూపించమని చెప్పింది. సో అందుకనేసి ఇవన్నీ తీసేటప్పుడు ఇందులో నేను కాయిన్ కలెక్షన్ చేసినా కూడా తను డబ్బాలో వేసేసుకుంది. ఇది నైట్ టైం అనమాట, మేము పడుకుందామనేసి మొత్తం సెట్ చేద్దామనేసి అనుకునే కంట ముందు నేను క్లిప్ తీసిన తర్వాత మా హస్బెండ్ అన్నారు, లేదు దీని కాయిన్ కలెక్షన్స్ కూడా తీసేసే, ఇది కూడా మనం సెట్ చేసేద్దాము అంటే అప్పుడు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఫైనల్గా మా బ్యాగ్స్ అనేవి ప్యాకింగ్ అయిపోయి ఇంతటితో నేను ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేటటువంటిది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుందండి. నేను మళ్ళీ మీ ముందు ఇంకో మంచి వ్లాగ్తో కలుస్తాను, అంతవరకు ఉంటాను, బాయ్.